అది మూసి టీవీ. నా పేరు నిఖిల. బతుకమ్మ పండగ ఇతివృత్తంగా నిర్మించిన బతుకమ్మ సినిమా ఈ రోజు విడుదలైంది. తెలంగాణ జీవితంలోని వివిధ కోణాలని ఆవిష్కరించిన ఈ చిత్రంలో సింధుతులాని ప్రధాన పాత్ర పోషించారు. తెలంగాణ ప్రజాకవి గోరటి వెంకన్న కూడా నటి ఈ సినిమా చూసిన తమకు తెలంగాణ పల్లె మళ్ళీ ఒకసారి గుర్తుకు వచ్చిందని ప్రేక్షకులు అన్నారు. సినిమా మొదటి ఆట చూసిన తెలంగాణ కవులు, ఈ సినిమా గీత రచయితలు గోరటి వెంకన్న, డాక్టర్ అందశ్రీ తమ అభిప్రాయాన్ని మూసి టీవీతో పంచుకున్నారు. తెలంగాణ అంటే ద్వేషంగా, తెలంగాణ అంటే భూమి సమస్య, తెలంగాణ అంటే నీళ్ల సమస్య, తెలంగాణ అంటే వ్యసనాలకు సంబంధించిన సమస్య, తెలంగాణ అంటే ఒక కల్చర్ సమస్య, తెలంగాణ ఒక ఆస్తిత్వ సమస్య. వీటినన్నింటినీ గొప్పగా పిల్లలు అమ్ముకునే పరిస్థితిని కూడా మొదలుకొని, ఒక కల్చర్ పతనం అవుతున్నది మొదలుకొని, భూమి సమస్యలు మొదలుకొని, ఇన్ని అంశాలను చాలా తక్కువ నిడివిలో ఎంత అద్భుతంగా అందించిన ప్రతిభ డైరెక్టర్ గారిది. వాస్తవంగా మన ప్రాంతీయ అస్తిత్వ స్పృహను ఎరుక చేసిన బతుకమ్మ చిత్రం తెలుగు సినీ చరిత్రలో మైలురాయి కాగలదని కళాకారులు రచయితలు అంటున్నారు. తెలంగాణ ఉద్యమానికి బతుకమ్మ సినిమా గొప్ప ఊతమవుతుంది, ఊపిరవుతుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమాలతో పాటు తెలంగాణ సంస్కృతి, తెలంగాణ ఒక అస్తిత్వము, ఆత్మగౌరవము అన్ని కలబోసి తీసిన సినిమా ఇది. నిర్మాతలు కానీ డైరెక్టర్ కానీ ఎక్కడ ఖర్చు కనుకాడకుండా ఈ కాకతీయ ఫిలిప్స్ మీద బతుకమ్మ గొప్ప సినిమా అంటే తెలంగాణ ప్రజలు, ఇది అందరి బాధ్యత దీన్ని నిలబెట్టుకోవడానికి. ఎందుకంటే మన తెలంగాణ మీద సహజ సిద్ధమైన సినిమాలు లేవు, ధృవీకరించే సినిమాలే మెజార్టీకి వస్తున్న తరుణంలో మొత్తము బతుకమ్మ సినిమా తన బతుకును ఆవిష్కరించుకున్నది కాబట్టి తెలంగాణ 1.5 కోటి ప్రజలు ఈ తెలంగాణ బతుకమ్మ నిలబెట్టుకోవాలని మనసావాచా కోరుకుంటున్నాను. ఈ సినిమాలో, ఈ ప్రాజెక్టులో నాకు నన్ను భాగస్వామ్యం చేసినందుకు నిర్మాతలకు, డైరెక్టర్ గారికి వినమ్ర నమస్కారాలు. మంచి మాటలు రాయడానికి అంటే మన యాస భాషలకు ఒక ప్రాణ ప్రతిష్ఠ చేసిన సినిమా ఇది. మన కలిషరుకు, మన కథానికతకు అంటే మన కళలకు నిలువెత్తు సంతకం బతుకమ్మ. ఈ బతుకమ్మ అటు ఉద్యమాలు, ఇటు ప్రజలు, తనది అంటే 1.5 కోటి ప్రజల ఒక అస్తిత్వ ఉద్యమం కాబట్టి, అస్తిత్వ ఉద్యమాలు జరుగుతున్నాయి కాబట్టి అటు ఉద్యమాలకు, ఇటు ఊహలకు, ఇటు అంటే మొత్తం యావత్తు తెలంగాణ ప్రజలకు తో పాటు భూమి సమస్య భారతదేశం అంతటి ఉన్నది కాబట్టి అటు ఆంధ్ర, ఇటు రాయలసీమ అన్ని ప్రాంతాల ప్రజలు కూడా చూసే సినిమాగా దీన్ని ఆదరించాలని మనసా వాచా కోరుకుంటున్నాను.